హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే ఎపిసోడ్ మీకు ఎందరికీ బాగా నచ్చిందని కింద కామెంట్ చేయండి, అలానే ఎవరి గేమ్ ప్లే ఎట్లా ఉందనేది కూడా కింద మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక మనం మాట్లాడుకుంటే మెయిన్గా కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో పాయింట్లు ఎన్ని అని చెప్పాను, బట్ మనకు ఎన్ని అనుకున్నామో వాటి గురించి డిస్కస్ చేద్దాము. మెయిన్గా నాకు అనిపించింది ఫస్ట్ సోనియాకును ఇక్కడ యష్మిక్ అయితే నెక్స్ట్ వరకు గొడవ జరిగింది. సో నిన్నటి నామినేషన్ అయిపోయిన తర్వాతకి అక్కడ కొన్ని కొన్ని పాయింట్లు ఇటువైపు యష్మి మాట్లాడడము, అలానే ముందు ఇక్కడ ఎవరు సోనియా మాట్లాడము. సో వీళ్ళు మాట్లాడిన తర్వాతకి నామినేషన్ అయిపోయినాక కూడా వీళ్ళిద్దరి మధ్యన ఓ మంచి గట్టిగా ఫైట్ జరిగిందనమాట. సో పాయింట్ల గురించి మెయిన్గా మనం డిస్కస్ చేద్దాం. అలానే ఈ రాజు లేని రాజ్యానికి ఒక రాజుని అయితే ఈ ఎపిసోడ్లో అయితే మొత్తానికి అయితే ఎలక్ట్ చేసారనమాట, నియమించుకున్నారు. సో ఆ రాజు ఎవరు అంటే న్యూ చీఫ్ ఎవరు, ఆ కాంతారా క్లాన్ అని చెప్పేసి మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే ఎలా ఆ ప్రాసెస్ జరిగింది కూడా దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్గా కొంచెం సోనియా గురించి నేను మాట్లాడాలన్నమాట. నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తా, మరే మీకు అనిపించిన పాయింట్ మీరు కింద షేర్ చేసుకోండి. ఓకే, నా ఆలోచన విధానం నేను చెప్తున్నాను అన్నమాట. మరి నేను సోనియా గురించి మాట్లాడడంతో మరి నేను సోనియాకు వ్యతిరేకం అయితే అనుకోకండి, బట్ నా ఒపీనియన్ ఏంది. సో చూస్తున్నాం కాబట్టి నా ఆలోచనలో నేను నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో ఇది ఓన్లీ నా ఆలోచన మాత్రమే, నేను కావాలని డిఫేమ్ అయితే చేసినట్టు కాదు. సో మీకు ఒకవేళ నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోతే దట్స్ యువర్ విషన్ అనమాట. ఎందుకంటే అందరికీ నేను చెప్పినట్టే ఆలోచించాలి ఏముంటుంది. సో ఒక్కొక్కరు విధానం, ఒక్కొక్కరు ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరిది ఒక్కోసారి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి అన్నీ ఒకటే సేమ్ కావాలని ఉండదు అనమాట. సో ఒకవేళ నా డిసిషన్ తోటి నేను చెప్పిన జడ్జిమెంట్ తోటి మీరు ఓకే అంటే కింద కామెంట్ చేయండి, లేకపోయినా కూడా కామెంట్ చేయండి, బట్ నేను పెద్దవాటికి అంత తీసుకోను అనమాట. సో ఇక మనం మెయిన్గా మాట్లాడుకుందాము. సో నిన్నటి నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి సో ఇక్కడ యష్మి నామినేషన్కి వచ్చినాక లాస్ట్లో చెప్పింది ఎవరు సోనియా గురించి ఏమని చెప్పింది, కరెక్ట్ ఆడట్లేవు. సో నువ్వు ఈ విధంగా నిన్ను నా క్లాన్లోకి తీసుకున్నది ఎందుకంటే నేను మిస్టేక్ చేసినా నువ్వు నన్ను కరెక్ట్ చేస్తావు అని చెప్పేసి, బట్ ఆడిపోయిన తర్వాతకి నువ్వు ఆడిన ఆట విధానం కరెక్ట్ అనిపించలేదు, అలానే ఎప్పుడు చూసినా కూడా నీ ఆట నా గేమ్ ప్లే కనబడతలేదు మెయిన్గా. సో నా క్లాన్లో నేను తీసుకున్నప్పుడు గేమ్ ప్లే కనబడలేదు, అందుకని కదా ఫస్ట్ వీక్ కూడా నాకు సార్ అడిగినప్పుడు నిన్ను ఫెయిల్లో పెట్టేసిన, ఇప్పుడు ఈ క్లాన్కి వెళ్ళినా కూడా సో నీ ఆట కనబడట్లేదు. కంపేర్ విత్ ఆల్ హౌస్ మేట్స్తో కంపేర్ చేస్తే నీ ఆట అనేది తగ్గట్టింది, అంటే కనబడట్లేదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక ఇద్దరిని ముగ్గురిని పెట్టుకుంటావు, సో వాళ్ళతోటే నువ్వు ఆట ఆడుతావు, అంటే వాళ్ళని ముందుకు పంపిస్తావు వెనుక నువ్వు ఉంటావు. సో ప్రొటెక్షన్ ఆ విధంగా చూసుకుంటావు తప్పించి నీ అంతట నువ్వు ఒక టాస్క్లోకి రావాలని ఆలోచన విధానం చేయవు. ఇంకోటి ఏంటంటే సో ఎక్స్ గురించి కూడా అప్పుడు హీరో క్లాన్ చీఫ్స్ మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియకపోవచ్చు, బట్ మేము చూసినాము ఇది, నువ్వు ఎప్పుడు చూసినా కూడా పోదాం అని చెప్పేసి వాళ్ళను రెచ్చగొట్టుకుంటూ నువ్వు వాళ్ళతోటి వాళ్ళని ముందుకెళ్ళే చేసే ప్రయత్నం చేసినావు. కానీ ఇక్కడ కూడా మేము ఎలా ఆడుతున్నాము, మేము సెల్ఫ్గా వచ్చేసి ఆడుతున్నాము. సో ఒక క్లాన్ గురించి మేము ఆడుతున్నాము ఒక క్లాన్లో మెంబర్గా ఉన్నప్పుడు, అలాంటిది నువ్వు అక్కడ ఒక క్లాన్ మెంబర్ ఉన్నావు. సో నీ క్లాన్లో నువ్వు సపోర్ట్ చేసుకోవాలంటే నువ్వు రావాల్సి ఉండే, బట్ ఎప్పుడు నీకులు వస్తాడా ఎప్పుడు వృద్ధి వస్తాడా అని చెప్పేసి వాళ్ళని ముందుకు తోయడము, తర్వాతకి నువ్వు వెనుక ఉండడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్గా అని చెప్పేసి యష్మి ఇక్కడ చెప్పిన రీజన్స్. సో తను నామినేషన్లోకి తీసుకున్నది ఎందుకంటే నీ గేమ్ ప్లే కనబడతలు ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళే ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఈ పాయింట్ గురించి ఏమో మాట్లాడితే ఇక్కడ సోనియా ఏమన్నది, నువ్వు ఓన్లీ వాళ్ళని చూస్తున్నావు అని చెప్పేసి మాట్లాడింది. సో దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ఈమన్న పాయింట్ నీ గేమ్ ప్లే కనబడతలే వాళ్ళ ముందు నెట్టేసి నువ్వు వెనక ఆడుతున్నావు అని చెప్పేసి చెప్పిన పాయింట్కి ఈమె ఎట్లా తీసినంటే దానికి అర్థము, నువ్వు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళిద్దరినే నువ్వు వాళ్ళిద్దరినే వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటుంటావు వాళ్ళని చూసుకుంటుంటావు అని చెప్పేసి వేరే విధంగా పోర్ట్రే చేసింది. సో ఆ విధంగా పోర్ట్రే చేసినప్పుడు ఇక్కడ యష్మికి కరెక్ట్ కాదనిపించింది అనమాట. ఆ విధంగా మాట్లాడే విధానము సోనియాది. అప్పుడు ఈ విషయం గురించి పృథ్వీ అండ్ నిఖిల్తో డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో ఎలా నేను చూస్తానో నాకు తెలుసు, నేను ఎప్పుడైనా మీకు చెప్పానా ఇది ఈ విధంగా ఇద్దని చెప్పేసి మీకు చెప్పినా, లేకుంటే ఈ విధంగా నేను మీతో చూస్తున్నానని చెప్పినా. సో అదే విధంగా ఎట్లా డిసైడ్ చేసేస్తానో నేను ఏ విధంగా చూస్తున్నానని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చితే నేను చూస్తా, చూడకపోవడం తర్వాతకి అది, అంతేగాని నువ్వే విధంగా డిసైడ్ చేస్తావు అన్నట్టు ఇక్కడ యష్మి మాట్లాడుతుంటే మళ్ళీ తర్వాతకి మా ఆమె వచ్చింది. ఆమె ఆ టైంకి ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే వాష్రూమ్లో ఉన్న సోనియా మళ్ళీ వచ్చేసి డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేసింది, కొంచెం మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చేసింది అనమాట. సో అప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈమె మాట్లాడుతుంటే నువ్వు కరెక్ట్ అట్నే చేస్తున్నావు అట్నే చేస్తున్నప్పుడు ఇక ఈమె స్టార్ట్ చేసింది. ఏమేమదంటే సో సిస్టర్ నేను మీకు అక్క లెక్క మదర్ లెక్క అని చెప్పేసి ఈ బాండింగ్ మనం క్రియేట్ చేసుకుంటూ సో వాళ్ళతోటి చేతిలో చేతులు వేసుకోవడము ఇట్లా అట్లా చేసుకోవడం నేను కాదు అట్లా కాదు, నేను వాళ్ళిద్దరిని ఒక వెపన్స్ లెక్క వాడుకుంటున్నావు, అది నీ స్ట్రాటజీ నీ తెలివి, అది నేను అట్లా ఆడట్లేను, వాళ్ళ ఆట చూస్తున్నా ఏ విధంగా ఆట ఆడుతున్నావు చూస్తున్నా, అలానే నేను కూడా ఆట ఆడుతున్నా, బట్ నువ్వు వాళ్ళని ముందు పెట్టేస్తున్నావు వాళ్ళతోటి ఉపయోగించుకొని వాళ్ళ ముందుకు నెట్టేస్తున్నావు, బట్ నువ్వు ఆట ఆడుతున్నావు, అదే నేను పాయింట్ చెప్పిన. ఇంకోటి ఏంటంటే నామినేషన్ అన్నప్పుడు నాకు అనిపించింది ఒక కంటెస్టెంట్గా ఒక హౌస్మేట్గా
నాకు అనిపించింది నీ మీద ఉన్న ఒపీనియన్ ఎందుకు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఆ పాయింట్ నుంచి చెప్పిన అక్కడనే అయిపోవాలి. మళ్ళీ ఏంది నీళ్ళు ఇంకో విధంగా ఏ విధంగా ఆ ఆలోచన విధానం నువ్వు చేస్తావు అని చెప్పేసి ఇక్కడ యశ్మి చెప్తుంది. సో నేను చెప్పిన పాయింట్కు నువ్వు కరెక్ట్గా డిఫెండ్ చేసుకోవాలి, అంతేగాని ఇలా నానార్థాలు పర్యాయ పదాలు అని చెప్పేసి మొత్తం మాట మొత్తానికి నేను చెప్పిన దానికి నువ్వు తీసిన సంబంధం ఎక్కడ అన్నట్టు ఇక్కడ యశ్మి తన వర్షన్ అనమాట. మెయిన్గా ఇక్కడ నాకు అనిపించింది అనమాట, ఏదైనా కూడా ఇప్పుడు చెప్తున్న కదా ప్రతిసారి ఇదే నాకు ఒక రొటీన్ రొట్టె ఎవరం అయిపోతుంది శూన్య గురించి. ఎప్పుడు కూడా ఈమె ఒక వాళ్ళకేదో లేదు నేను ఇయ్యాలి, వీడికేదో లేదు నేను ఇయ్యాలి, ఆమెకేదో లేదు నేను ఇయ్యాలని ఆలోచన తప్పించి తన గేమ్ ఎక్కడ ఆడుతుందా అంటే నాకు అర్థం అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా కూడా అక్కడ పోతుంది వాళ్ళతో మాట్లాడుతుంది అంటే అలా అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా మాట్లాడతలేరా అంటే మాట్లాడుతున్నారు, కాకపోతే వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. అలా అని చెప్పేసి ఇప్పుడు వీనితో అంటే ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్ ఒక హౌస్మేట్ తోటి ఆట ఆడుకున్నంత మాత్రాన అలానే ఒక కంటెస్టెంట్తో క్లోజ్ ఉన్నంత మాత్రాన ఆ రిలేషన్ని వేరే విధంగా బ్యాడ్గా పోర్ట్రే చేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. సో ఇంకోటి ఏంటంటే నాకు అనిపించిండే ఇంకో పాయింట్, బట్ అది నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాము. అక్కడ ఆ పాయింట్ ఏంటిదంటే సో ఫస్ట్ వీక్లో ఉన్నప్పుడు విష్ణుప్రియ తోటి డిస్కషన్ జరిగింది. సో నిఖిల్ బిట్వీన్ యూ అండ్ వాట్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అడిగినప్పుడు ఇది అడల్టరేటరీ రిలేటెడ్ కామెడీలో నేను పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ కాలేక అంటే దాంట్లో నేను పార్ట్ కాలే కావద్దు అనుకుంటున్నానంటే అప్పుడు మాట్లాడింది కదా అంత, ఎందుకంటే ఇది ఫ్యామిలీ చూస్తారు మా ఫ్యామిలీ నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసిన ఈమె ఇప్పుడు ఒకసారి ఒక సెంటిమెంట్ ఇచ్చింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మళ్ళీ ఎవరో నిఖిల్ తోటిను పృథ్వీతోటి ఏమని చెప్పిందంటే సో ఇట్లా ఒకరు చూస్తారండి నా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారని చెప్పేసి నిన్న ఎప్పుడు అనుకోలేదు ఆ విధంగా నేను ఆలోచించాలని చెప్పేసి మాట్లాడింది. సో అది ఎక్కడ మాట్లాడింది కూడా మనం నేను చెప్తా. సో అది మీరు స్టార్టింగ్ వీక్లో విష్ణుప్రియతో నామినేషన్ మీకు ఐడియా ఉంటే అక్కడ మా మాట్లాడిన మాటలు మీకు ఐడియా ఉంటే ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీకు ఈ చూసి ఉంటే ఈరోజు ఎపిసోడ్లో. సో దానికి దీనికి మీరు కంపేర్ చేసుకోండి మరి సోనియా మాట్లాడిన మాట తనకే తన మీద డిపెండ్ అక్కడ స్టాండ్ బై ఉండట్లేదు అనమాట, ఎందుకంటే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె అనమాట. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు నువ్వు అట్లే వదిలి ఎట్లా వదిలిపెడతావు అని చెప్పేసి నా సోనియా ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో చెప్పిన మాట మళ్ళీ వేరు, ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి వర్డ్స్ వాడలేదు, నాకు నేనేంది నా నేనేంటో నాకు తెలుసు నేను ఏ విధంగా చూపించుకోవాలో నాకు తెలుసు. సో ఈ బిగ్ బాస్ అంటే ఓన్లీ ఒక టాస్క్లు అదే కాదు మనకు మనం చేంజ్ అవ్వడం ఒక రియల్ లైఫ్ అది లెసన్ లెక్క అని చెప్పేసి ఇన్ని సూక్తులు చెప్పినా ఏమే మరి అప్పుడు మాట్లాడిన మాట కూడా గుర్తుంచుకుంటే బాగుండనేది నా ఒపీనియన్. సో ఎందుకంటే మీరు చూసారు కాబట్టి మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. సో సోనియా అను అలానే యష్మి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిది కరెక్ట్ ఎవరు కరెక్ట్ వాదన ఉంది ఎవరు కరెక్ట్ డిఫెండ్ చేసుకుంటున్నారు ఏ అనవసరపు రాద్దంతం చేయాల్సిన అవసరము మరి ఎవరికి వచ్చిందని చెప్పి కింద కామెంట్ చేయండి నా ఒపీనియన్ చెప్పిన. అయితే ఇది ఇక్కడితో కూడా కాలేదన్నమాట. సో యష్మి కూడా మాట్లాడింది ఏదన్నా ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకున్నప్పుడు సో టాస్క్ రిలేటెడ్ ఉండాలి, ఏదైనా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో వాడి గురించి మాట్లాడుకోవాలి, కానీ ఒక అబ్బాయితో మాట్లాడినంత మాత్రాన వాళ్లకు నాకు ఇట్లా మీరు లేనిపోని ఒక సంథింగ్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఇక్కడ యష్మి ఇక్కడ చెప్పే మెయిన్గా బాధ అన్నమాట. అటు ఇట్లా మాట్లాడుతూ ఆ విధంగా ఏ విధంగా అంటావు నేను నీకు చెప్పిన ఈవెన్ అక్కడ నిఖిల్తో కూడా తన బెడ్రూమ్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడింది ఏమనంటే సో నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకో కామ్గా ఉన్నా నువ్వు అక్కడ నువ్వు మాట్లాడిన అవసరం ఉండే అని చెప్పిస్తాను ఇంకా కొంచెం ఎమోషనల్ అయిపోయింది అనమాట. సో ఫైటింగ్ వచ్చేసరికి తను ఫైట్ చేస్తే కానీ కాకపోతే అంటే ఒక్కోసారి గట్టిగా మాట్లాడుతుంది బట్ ఒక్కో చాలా ఎమోషనల్ అనిపిస్తే నాకు అనిపించుండే ఎందుకంటే అంతకుముందు చూసినప్పుడు. సో ఫస్ట్ వీక్ అయితే కొద్దిగా క్లాన్ చీఫ్ అన్నప్పుడు కొంచెము మిగతా వాళ్ళ మెంబర్స్ అందరినీ ఏదో ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలనే పద్ధతిలో చూపించినట్టు అనిపించుండే కానీ సో సెకండ్ వీక్ నుంచి ఏమవుతుంది యష్మి ఏ విధంగా అవుతుంది ఇదా యష్మి అని చెప్పేసి నాకు అర్థమైపోయింది అనమాట. సో ఆ విధంగా చూస్తే నాకు యష్మి మాట్లాడిన మాటలలో ఇలాంటి తప్పు అనిపించలేదు ఎందుకంటే ఈ రిలేషన్ని ఒకసారి మనం పోర్ట్రే చేయొద్దు కామన్గా. సో ఇక్కడ ఈమె చెప్తుంది నేను ఏ విధంగా చూస్తున్నాను అనేది నాకు అర్థమైంది అంతే బా నీకు ఎట్లా అర్థమైంది అని చెప్పేసి యష్మి చెప్పిన మాట. సోని ఏమంటుంది నువ్వు వాళ్ళతో చేయట్లవా సో వాళ్ళని ఒకరే విధంగా చూస్తున్నావు అని చెప్పేసి అంటే ఏ విధంగా డిసైడ్ చేస్తావు అని చెప్పేసి యష్మి ఇక్కడికి ఆమె మెయిన్గా డిఫెన్స్ చేసుకున్న పెద్ద మాట్లాడనమాట. సో అట్టేటా నువ్వు చేస్తావు అని చెప్పేసి నీ లెక్కైతే నేను సిస్టర్ అని చెప్పేసి మదర్ అని చెప్పేసి చేతులు చేసుకుంటా గోక్కోకుంటా రాక్కుంటా అయితే నేను ఉండట్లేదు కదా అందుకే అంట. సో ఒక నడడం ఎందుకు ఇంకోసారి మళ్ళీ వారితో మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు అనేది ఇక్కడ. సో ఇక్కడ కామన్గా తను అడిగిన పాయింట్లకు సమాధానం చెప్తే బాగానే ఉండు, కాకపోతే ఇమ సమాధానం లేనప్పుడు ఇక్కడ జరిగితే అది ఎక్కడికో తీసుకొచ్చేసి మళ్ళీ ఎక్కువనే పెడతా అనమాట సోనియా. అందుకని అంటానా సోనియా కూడా ఎప్పుడు కూడా కొంచెం అదే విధంగా ఉంటుంది, ఎప్పుడు కూడా తను తప్పు చేసినా కూడా ఒప్పుకోదు మెయిన్గా యష్మి ఇంకొక అలిగేషన్. సో ప్రతిసారి తప్పు చేస్తూనే ఉంటుంది అన్నీ తనకే తెలుసుకొని ఫీల్ అవుతా ఉంటుంది అన్నిట్లా అన్ని చేస్తుంది అన్నీ చేసి చేసే మొత్తం చేస్తుంది మళ్ళీ నేనే కరెక్ట్ ఉన్నా నేనే కరెక్ట్ నా నామినేషనే కరెక్ట్ అని మాట్లాడతాను. అవును ఎందుకంటే తను ఎవరినైనా నామినేట్ చేయని సో ఆ రీజను ఈమెకు కరెక్ట్ అనమాట. సోనియా ఒకరిని నామినేట్ చేసిందంటే
నీకు తెలియదు, నీకు మెచ్యూరిటీ లేదు, నీకు టాస్క్ అర్థం కాలేదు, నీకు అక్కడ ఆ గేమ్ అర్థం కాలేదు, నువ్వు సంచలనంగా ఫెయిల్ అయినావు. సో ఇవే రీజన్స్ ఉంటాయన్నమాట మెయిన్గా ఇక్కడ సోనియా పెట్టే నామినేషన్స్లో రీజన్స్. ఒక పర్సన్ని నామినేట్ చేయాలంటే బట్ ఇవే సిచ్యువేషన్స్ ఏ కారణాలతో అయితే ఒక హౌస్ మేట్ని అయితే ఈమె నామినేట్ చేస్తుందో అవే కారణాలతోటి ఈమె కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఈమె కూడా ఫేస్ చేసింది. ఎస్పెషల్లీ సంచలనంగా ఫెయిల్ అయిపోయింది. అదే పాయింట్ వేరే వాళ్ళు చెప్తే యాక్సెప్ట్ చేయదు. ఇంకొకటి ఎమోషనల్ గురించి మాట్లాడితే ఎమోషనల్ నేను యాక్సెప్ట్ చేయాలంటది. ఇంకోటి ఏంటంటే నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పేసి అంటే మరి నువ్వు కరెక్ట్ గేమ్ ఆడతావు అని చెప్పేసి అంటే నేను కొడతా నేను నేను కొట్టే కొట్టు కొడితే ఉన్న హౌస్ మేట్స్ ఉన్న అందరూ మగవాళ్ళందరూ పారిపోతారు బిగ్ బాస్ హౌస్ నుంచి, అందుకనే నేను కొట్టట్లేను, నా టాలెంట్ మొత్తం నేనే కంట్రోల్ చేసుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈమెకు కొట్టేంత దమ్ము ధైర్యం ఉంటుందంట, బట్ కొడితే వాళ్ళు ఎక్కడికో పోతారు, వాళ్ళు భయపడతారు, వాళ్ళకి ఏదో అవుతా అని భయంతో ఈమె కొట్టకుండా ఉంటుందంట. నిన్నటిది నామినేషన్ చూస్తే గట్టినే ఉందన్నమాట. సో ప్రతిసారి అంతే, ఈమెకు నచ్చిన పాయింట్ ఒకరి మీద తను చెప్పుకునే హక్కు తనకు ఉంటుంది, బట్ ఈమె పైన ఇంకొకరికి చెప్పుకునే హక్కు ఉండదన్నమాట. సో ఒకరు ఈమెను నామినేట్ చేసేలంటే నీది ఫాల్స్ నామినేషను, నీది యూజ్లెస్ నామినేషను, నీది ఏంటిది బక్కవాస్ నామినేషను, సో నీది అంత వర్త్ నామినేషన్ కాదు, నువ్వు బాగానే ట్రై చేసినావు బట్ ఫెయిల్ అయిపోయినావు. సో ఇలాంటి డైలాగులు ఇంకా సోనియా మాట్లాడుతుంటుంది. మరే ఇదే సోనియా ఇదే రీజన్స్ తోటి మిగతా వాళ్ళని నామినేట్ చేసినప్పుడేమో ఈమె కరెక్టు, బట్ అవే నామినేషన్స్తో అదే రీజన్స్తో ఈమెను నామినేట్ చేస్తే ఈమె రైటు, మిగతా వాళ్ళు తప్పనమాట. మరి అదేందో నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకు అనిపిస్తే చెప్పండి. నేనే అన్నిటికీ అన్నీ నా వల్లని, అన్నీ నేను చేసిన నేను చేపట్టే ఇక్కడ మొత్తం ఇష్యూ అయిపోతుంది, నేను చేపట్టే ఇక్కడ మా హౌస్ మొత్తం రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి, నేను చేపట్టే అంత కామ్గా ఉంటుంది, నేను చేపట్టే బిగ్ బాస్ ఇక్కడ షో పెట్టినట్టు ఫీల్ అయిపోతుంది సోనియా. మరి మీరేమనుకుంటున్నారో మెరుగ్గా మాట్లాడండి. ఇంకోటి కామన్గా ఇప్పుడు ఏం చూసినా కూడా యష్మి చెప్పిన రీజన్స్ ఏంటిది, తన నామినేషన్స్లో ఫిజికల్గా నీ గేమ్ కనబడతలేదు, వాళ్ళ ముందు నెడుతున్నాను చెప్పేసి వాటి గురించి మాట్లాడితే బాగుండు. బట్ ఆమె ఎప్పుడు చూసినా కూడా ఏదో టాపిక్స్ ఈమె మరీ కొంచెం పర్సనాలిటీని ఇక్కడ డిఫేమ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకు ఫస్ట్ విష్ణుపురితో డిస్కషన్లో కూడా అంతే కదా, సో బట్టలు ఎట్లా వేసుకుంటో తెలియదు, ఏ విధంగా నువ్వు ఉంటావో, మీ ఫ్యామిలీ మెంబర్స్ని పెంచలేదా అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ అదే ఫ్యామిలీ మెంబర్స్ గురించి మళ్ళీ మాట్లాడితే మాకు ఫ్యామిలీ లేదని మాట్లాడుతుంది. మళ్ళీ ఈరోజు వచ్చేసరికి నిఖిల్ అండ్ పృథ్వీతోడు కూడా మళ్ళీ అంటే కదా, సో నా ఫ్యామిలీ మెంబర్స్ నేను చూస్తానని ఎప్పుడు అనుకోను, నాకు అలాంటి అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో మెయిన్గా అంటానా ఈమె ఫ్లిప్ అయ్యింది అప్పుడప్పుడు, ఈమె మాట మీద ఈమెకు ఎక్కడ కూడా ఒక స్టిక్ అనేది ఉండదన్నమాట. సో ఈ టైంకి ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటే సో అక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా, ఎవరిని నేను తప్పైతే వాళ్ళను ఒప్పు చేయాలంటే నాకు నచ్చింది అనుకో తప్పుడినోడు, సో వాడిని కవర్ చేయడానికి ఒక నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తా. బట్ అది రేపటి రోజు సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు అది నాకు నచ్చినప్పుడు, ఆపోజిట్ ఉన్న పర్సన్ అయితే నాకు నచ్చినప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంటే మళ్ళీ రాంగ్ అని చెప్తా. ఆ దట్ ఈస్ మీ అన్నట్టు సోనియా ఉంటుంది. సో యష్మి చెప్పిన కదా, సో నిఖిల్ దగ్గరకు అయితే వచ్చి ఏడ్చింది, కరెక్ట్ కాదా ఆ విధంగా మాట్లాడము, ఏ విధంగా అంటావు, సో నాకు ఇంకా చాలామందితో మాట్లాడతాను నేను, అంత మాత్రాన మా రిలేషన్ ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతావు అన్నట్టు సో సోనియాతో అయితే బాగానే మాట్లాడింది. కాకపోతే కొంచెం మనం ఫీల్ అయిపోయింది, ఎందుకంటే ఒక మనం ఒక స్టాంప్ వేస్తున్నాం కదా, ఆ స్టాంప్ అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇక్కడ, బట్ ఈమెయిల్ చేస్తే కరెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని తర్వాతకి ఇక సీత, విష్ణు, నబిల్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు సోనియా గురించి ఎస్పెషల్గా. అయితే ఆ టైంలో ఒక్కరొక అలిగేషన్ పెడుతున్నారన్నమాట, అదే ఇంద్ర ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి. అదే టైంలో కూడా విష్ణుప్రియ ఒక మంచి మాట చెప్పింది, సోనియాకు పృథ్వీ అలానే నిఖిల్ ఇద్దరు కూడా పులిహోరను దద్దోజనం లెక్క అని చెప్పేసి అన్నాను అనమాట. సో మీకు మన కామెంట్కి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీరు ఒపీనియన్ షేర్ చేసుకోండి. అంతే కదా, ఇప్పుడు పృథ్వీకి వెళ్ళి ఇది ఈ విధంగా ఉంటుందిరా బాబు అని చెప్పేసి అంటే హే చిచి నాకు కనబడతలేదు అన్న కన్ని కనబడుతున్నాయి అంటే కళ్ళు మూసుకుంటూ నాకేం కనబడతలే అంటాడు. సో ఇదే సుజయ నిఖిల్ దగ్గరికి పోయి చెప్పినా కూడా ఏం చెప్పిన చెప్పినా కూడా నాకు కనబడతలేదు అంత కరెక్ట్ ఉందని చెప్పేసి అంటారు. సో అలాంటప్పుడు పులిహోర దద్దోజనం లెక్క పోల్చడంలో తప్పేనే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటే మీ కామెంట్ కింద చేయండి అనమాట. దీని తర్వాతకు చిన్నపాటి ఫన్ జరిగింది, పెద్ద గురించి కూడా అవసరం లేదు. ఏంటంటే సో సీత ఇమిటేట్ ఇచ్చిందనమాట విష్ణుప్రియ తోటి, ఎక్కడ ఒకవేళ అక్కడ పృథ్వీ ఉన్నప్పుడు తను ఏ విధంగా బిహేవ్ చేస్తా అని చెప్పేసి చిన్నపాటి ఫన్ లెక్క ఉంది. తర్వాతకైతే ఇక మళ్ళీ స్టార్ట్ చేసింది వాళ్ళ బ్యాచ్ యాజ్ ఏ మదర్ యాజ్ ఏ సిస్టర్గా వాళ్ళకు ఈమె ఓదార్పు చెప్పడం, ఎవరికి నిఖిల్ వచ్చేసి తనకు సారీ చెప్పడము, నువ్వు అక్కడనే చెప్పాల్సి ఉండే బట్ నేను అప్పుడే చెప్పినా నేను మీద అనిపిస్తే ఈమె మాట్లాడుతుంది, ఈమె ఒప్పుడు నీమె షేర్ చేసుకుంటుంది, అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడుతుందా, నువ్వు ఈరోజు చేసిన వ్యవహారానికి నాకు మొత్తం నా గుండె బద్దలైపోయింది, ఈయన మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద డైలాగ్ వాట్ ఐ ఆమ్ బీ మై సెల్ఫ్ బట్ ఉంటే చేంజ్ చేసుకుంటా అంటే నాకు మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి ఏం చేంజ్ చేసుకుంటుంది ఈమె. ప్రతిసారి కూడా డిస్కషనే పెడుతుంది, ఎక్కడ కూడా తను తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మనిషిలో మా ప్రవర్తన అనేది
మార్పు అని వస్తా అని చెప్తే, మనం చేసిన మిస్టేక్స్ని మనము గమనించినప్పుడు, మనం రియలైజ్ అయినప్పుడు వాటిని మార్చుకునే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు చూసినా కూడా నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అనుకుంటే నీకు నువ్వు రియలైజ్ అయినప్పుడు ఎప్పుడు నువ్వు మార్పు కోరుకుంటావు, ఎప్పుడు నువ్వు మారుతావు, ఈ పాయింట్ మాకు తెలియదు. ప్రతిసారి ఇప్పుడు ఆదిత్య దగ్గరికి వచ్చినా నువ్వు పెద్దోడివి, నీకు ఏం తెలియదు అని చెప్తుంది. నిఖిల్ దగ్గరికి వచ్చినా నీకు క్లాన్కి చీఫ్రా, నువ్వు ఏం మాట్లాడవు, అందుకన్నా సపోర్ట్ నీకు కావాలని చెప్తుంది. మణికండకి వచ్చినా ఇప్పుడు అక్కడ ఎవరికి నెక్స్ట్ ఇటు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ కావాలంటుంది, ఇటు వీళ్ళకి వచ్చినా నాకు సపోర్ట్ కావాలంటుంది. ఇవే దేనికి వచ్చింది, బిగ్ బాస్ హౌస్లో గెలవనీకి వచ్చిందా, లేకపోతే అందరికీ ఇక్కడ ఓదార్పు యాత్ర చేయడానికి వచ్చిందని నాకు అయితే అర్థం కావట్లేదు. అలానే మీరేమనుకో మీరు కామెంట్ చేయండి. సో దీని ద్వారా చెప్పిన కదా, సో నా ఫ్యామిలీ గురించి నేను ఏమనుకున్నా ఎప్పుడు అనలేదు అని చెప్పేసి. బట్ నేను అయితే పాయింట్ మెయిన్గా ముందే చెప్పిన, ఇంతకుముందు తన ఫ్యామిలీ గురించి నాకు అవసరం లేదు, మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు, ఇట్లా పలానా అనుకుంటారా అని చెప్పేసి ఎప్పుడు నేను డిస్కస్ చేయలే అని చెప్పేసి అన్న ఈమె ఫస్ట్ వీక్లో ఇదే వర్డు ఉపయోగించింది విష్ణుప్రియతోటి. ఇప్పుడు ఏం మాట్లాడదు, నాకు ఫ్యామిలీ గురించి కాదు, నేనేదో నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. మరి అదే పాయింట్ మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు ఆ పాయింట్ నచ్చలేదు, సో అందుకనే అక్కడ మా ఫ్యామిలీ గురించి మాట్లాడింది. ఇప్పుడు ఎందుకంటే ఈ పాయింట్ నచ్చింది, అందుకనే ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి సంబంధం లేదని మాట్లాడుతుంది. వాట్ ఏ గేమ్ మ్యాన్. నెక్స్ట్, సో మణికంఠ గురించి అయితే ఎవరు పృథ్వీ చెప్తుందనమాట విష్ణుప్రియతోటి. సో మనోడు ఒక్కోళ్ళ దగ్గర ఒక్కొక్క వర్షన్ మాట్లాడతాడు. ఇప్పుడు విష్ణుప్రియ దగ్గర మాట్లాడిన వర్షన్ నెక్స్ట్ పృథ్వీ దగ్గర ఉండదు, పృథ్వీ దగ్గర మాట్లాడిన వర్షన్ నెక్స్ట్ నైనిక దగ్గర ఉండదని చెప్పేసి. సో ఇట్లా ఒకరి గురించి ఒకరు ఇట్లా చాటి చెప్పుకుంటూ పోయేసరికి ఒక్కసారి ముగ్గురు దొరకడం మనోడు బ్లాస్ట్ అయిపోయింది ఒకసారి అన్నట్టు చెప్పుకుందన్నమాట ఉంటుందన్నమాట. సో నాకు అనిపించింది అంటే విష్ణు ఇక్కడ పృథ్వీ వర్షన్ ఇది. సో మణికంఠని చూస్తే నాకైతే నారద లెక్క అనిపిస్తుంది, పుల్లలు పెట్టడం బాగా ఎక్కువైపోతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకోది అంటే చెప్పిన కదా కొత్త చీఫ్ క్లాన్ సంబంధించినటువంటి గేమ్. సో ఏంటంటే అక్కడ వాళ్ళ చీఫ్లతో ఆల్రెడీ నిఖిల్ క్లాన్ చీఫ్ కాబట్టి, ఒక క్లాన్కి చీఫ్ కాబట్టి తను లేడు. సో మిగతా 10 మెంబర్స్ బొమ్మలు ఉంటాయన్నమాట. సో అక్కడ హామరేట్ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ మనోడు చీఫ్ కాబట్టి తనకు అవకాశం ఇచ్చిండు ఎవరినొకరిని, ఎందుకు నువ్వు చీఫ్ కావద్దు అని చెప్పుకుంటున్నావు అని చెప్పి చెప్పాలన్నమాట. సో ఫస్ట్ చెప్పిన తర్వాతకి నెక్స్ట్ వీళ్ళిద్దరు మళ్ళీ బజార్ వచ్చేలోపు మళ్ళీ చూసుకొని ఎవరి ముందు హ్యామర్ పట్టుకుంటే వాళ్ళు ఎవరికి హ్యామర్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హ్యామర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఇక్కడ చీఫ్ అయ్యే ఎలిజిబిలిటీ లేదని అనుకుంటారో వాళ్ళ బొమ్మను పలగొడతారు. సో మిగతా అర్థమైంది కదా టాస్క్ ఏదన్నమాట. ఫస్ట్ నిఖిల్ వచ్చేసి ఆదిత్య బొమ్మను అయితే పలగొట్టిండు. ఎందుకంటే ప్రేరణ అయిన విష్ణు విషయంలో నువ్వు అక్కడ దోశ గురించి డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు అక్కడనే ఉన్నావు, అది పెద్దగా నువ్వు ఖచ్చితంగా మాట్లాడాల్సింది ఉండే అని చెప్పేసి. కాకపోతే ఆదిత్య చెప్పిండు దీని తర్వాత నేను వెళ్ళి విష్ణుప్రియతో మాట్లాడినా, సేమ్ టైము ప్రేరణతో కూడా మాట్లాడినా, సో నువ్వు ఖచ్చితంగా సారీ చెప్పాలని చెప్పేసి, బట్ నీకు తెలియకపోతా అని చెప్పేసి ఆదిత్య చెప్పిండు. బట్ ఆదిత్య డిస్కషన్ ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి టైంలో కూడా మిగతా మినిమం డిఫెండ్ చేసుకోవాలి, నాకు ఎక్కడ అనిపించలేదు, కనబడతలేడు ఆదిత్య అసలుకి. ఎప్పుడు చూడు కామంగా ఉంటాడు, అట్లా ఇట్లా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళందరూ ఏమంటారు, నువ్వు పెద్దరికం కాబట్టి పెద్దరికం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు రెస్పాండ్ అవ్వాలంటారు. తన మాట ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పేసి నామినేషన్లు చెప్తుండ్రు. సో నా మాట వినాలంటే నామినేషన్ కదా దొరికేది అంటాడు. సో అక్కడ నా మనం డిఫెండ్ చేసుకుంటా అంటే అక్కడ కూడా డిఫెండ్ చేసుకుంటాడు. వాళ్ళు చెప్పిన పాయింట్కి ఓకే లవ్ యూ ఇలా ఐ మీన్ నేను యాక్సెప్ట్ చేస్తాను నేను చెప్పిన అలిగేషన్స్కి, ఇట్లా ముద్రించుకుంటూ ఓకే ఓకే లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇంకెప్పుడన్నా నీ వాయిస్ నువ్వు వినిపించేది అనేది నా క్వశ్చన్. ఇక్కడ రైటా రాంగా పక్కన పెట్టేసేయి, ఫస్ట్ నువ్వు డిఫెండ్ చేసుకో. ఒక్క రెండు మూడు మాటలు మాట్లాడతారు, దాని తర్వాతకి ఆ డిస్కషన్ అక్కడనే ముందుకెళ్ళేది ఏమీ లేదు, తుప్పుపట్టిన బండి లెక్క అయిపోద్ది మనోడి పరిస్థితి. డిఫెండ్ చేసుకోలేడు, ఒకవేళ తెలుగు కరెక్ట్ మాట్లాడలేకపోతే మిగతా వాళ్ళు అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా ఆ విధంగా, లేకుండా హిందీ మాట్లాడినా కూడా ఆ విధంగా నువ్వు డిఫెండ్ చేసుకుంటే అయిపోయి ఉండే. బట్ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు అయితే మంచిగా మాట్లాడుతున్నావు, సో అలాంటి టైంలో కరెక్ట్ తెలుగులో మాట్లాడి డిఫెండ్ చేసుకుంటే బాగుండే. నీకు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాజ్ ఏ నేను ఒక నీకు, ఎందుకంటే మీరు చాలా బాగా ఆడుతుండే, బట్ అలాంటి పర్సన్ ఇంకా మంచిగా ఉంటే బాగుండే అనిపించుండే. బట్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, అందరితో మింగిల్ అవుతున్నారు, బట్ ఇలాంటి అలిగేషన్ వచ్చేసినప్పుడు వాటిని డిఫెండ్ చేసుకుంటారు మీరు చాలా వెనుకబడుతున్నారు అనమాట ఆదిత్య. సో కొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఆదిత్య అండ్ నిఖిల్ ఇద్దరు వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ బజర్ కోసం అప్పుడు ఆదిత్య దొరికింది. సో ఆదిత్య వచ్చేసి పృథ్వీకి ఇచ్చిన హ్యామరు. సో అప్పుడు పృథ్వీ ఏం చేసిండు, మణికంఠ బొమ్మను పలగొట్టిండు. ఎందుకంటే తనకు ఇంకా క్లాన్ని ప్రొటెక్ట్ చేసుకునేంత ఫిజికాలిటీ అయితేనేమి ఆ క్యాపబిలిటీ అనేది నాకైతే కనిపించట్లేదు అని చెప్పేసి. సో నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ అలా నిఖిల్కి దొరికింది, సీతకి ఇచ్చిండు. సో సీత ఏం చేసిందంటే యశ్మి బొమ్మను పలగొట్టింది. ఎందుకంటే ఆల్రెడీ తను చీఫ్ ఒకసారి చీఫ్ అయింది కాబట్టి మిగతా వాళ్ళు ఫ్రెష్గా కొత్తగా కావాలనుకున్న వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అని చెప్పేసి. దాని తర్వాతకి వీళ్ళందరూ కలిసి మళ్ళీ సోనియాకి వచ్చి మిగతా వాళ్ళందరిలో నిఖిల్కి హామీ దొరికింది. సో తను సోనియాకి ఇచ్చిండు నబీల్కి. ఇక నబీల్ తోటి ఏమంటే కావాలని వాంటెడ్గా ఇచ్చింది కదా, నాకు అనిపించుండే ఓకే. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రాటజీతోటే గేమ్ ఆడతారు, మనవాడు కావాలి, మనోళ్ళు గెలవాలి, మనోళ్ళు సేఫ్ జోన్ ఉండాలని చెప్పేసి. సో ఆ విధంగా ఇప్పుడు నబీల్కి దొరికిన ఒకరు ఖచ్చితంగా సోనియా బొమ్మనే అక్కడ పలగొట్టేటోడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యష్మి అలానే నబీల్
నెక్స్ట్ ఆదిత్య అట్లా ఒక 9 వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారంటే, విష్ణుప్రియ ప్లాన్ చేసుకున్నదంటే, సో మనం ముందు ట్రై చేద్దాము. సో ట్రై చేసిన తర్వాత ఎలాగో అక్కడ హ్యామర్ దగ్గరికి ప్రయత్నం చేద్దాము తీసుకున్నట్టు, బట్ మనం వెనుక పడతాము, నిక్కిలే తీసుకుంటారు. సో నిక్కిలు తీసుకుని వాళ్ళకి ఏం చేస్తారు, అప్పుడు మనకు బెటర్ ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ అన్నమాట. ఎందుకు ఈ ప్లాన్ అంటే, అప్పుడు ఏమైపోతుంది, ఆఖరికి ప్రెడిక్ట్ చేసిన సరే ఇక్కడ అందరి ఫోటోలు పగిలిపోతే ఆఖరికి సోనియా ఫోటో మిగులుతుంది. సో సోనియా ఫోటో మిగిలితే తను నెక్స్ట్ క్లాన్కి చీఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ క్లాన్లో ఉన్నటువంటి ఎవరెవరు యష్మి వీళ్ళందరూ సేవ్ అయిపోతారు కదా అని వీళ్ళ ప్లాను. కాకపోతే అక్కడ అంత వర్కౌట్ అవ్వలేదు. సో నీకు సోనియా అయితే నబీల్ ఫోటోని పలగొట్టింది. సేమ్ టైం ఏంటంటే క్వాలిటీస్ ఏంటిది, లీడర్షిప్ క్వాలిటీస్ నీకు లేవు అని చెప్పేసి, అలానే ఇంకా ఓపెన్ కాలని చెప్పేసి నాకు అనిపించుండే. ఇంకా ఓపెన్ కానీకి ఏముంది నబీల్ దగ్గర, అంత ఓపెన్ అయిపోయింది, అంత అందరితో మంచిగా మింగిలే మాట్లాడుతుండు. ఫస్ట్ వీక్ కొంచెం చెప్పిన కాదు, వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఆల్మోస్ట్, వీళ్ళందరికీ బయట పరిచయాలు ఉంటాయి కాబట్టి మింగిల్ కాలేకపోయింది అనుకున్నాం. బట్ సెకండ్ వీక్ నుంచి అందరితో కరెక్ట్ మాట్లాడుతుండు, గేమ్ ఆడుతుండు పర్ఫెక్ట్గా, అందరితో సింక్ అయ్యిండు. ఇంకా ఓపెన్ కావట్లే, ఓపెన్ కావట్లే అంటే ఇంకేం ఓపెన్ కావట్లే, ఈమె నామినేషన్లు గుర్తుంచుకొని మనల్ని ఇక్కడ తీసేసింది. ఇంకోటి ఏంటంటే ఇంకో మాట మాట్లాడింది, సో నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళను నువ్వు మొత్తం డీగ్రేడ్ చేస్తావు, కింద పడేస్తావు అన్నట్టు మాట్లాడింది. సో ఇక్కడ దేని గురించి అంటే, ఫస్ట్ వీక్లో క్లాన్ చీఫ్స్ 3 క్లాన్ చీఫ్స్ ఉన్నప్పుడు అక్కడ నబీల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలని చెప్పేసి తను ఒక స్టాండ్ తీసుకొని ఇక్కడ ఎవరు నబీల్ గురించి ఫైట్ చేసిండే, అది డిస్కషన్ చేసింది. సో అప్పుడు నువ్వు డిస్కషన్ని నీకు సపోర్ట్ చేస్తే నువ్వు నన్ను ఇప్పుడు ఈ విధంగా నన్ను నామినేట్ చేస్తావు అన్నట్టు మాట్లాడింది. సో ఒపీనియన్స్ 10 చేంజ్ అయిపోతాయి. ఒకసారి నువ్వు అక్కడ నా తరఫున కరెక్ట్ ఉందనుకో నువ్వు మాట్లాడినావు, అంతేగాని ఏదో ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలని అయితే సపోర్ట్ చేయలేదన్నట్టు నబీల్ వర్షను. ఎందుకంటే సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నయనికకు ఒక సిచ్యువేషన్లో హ్యామర్ దొరికినప్పుడు ఇక్కడ తీసేసింది కదా. ఇప్పుడు నయనికకు హ్యామర్ దొరికి, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సోనియా ఉంది, ఇప్పుడు సోనియా ఇప్పుడు సారీ సీతకు హ్యామర్ దొరికింది, అది తన వర్షన్ అనేది. ఇప్పుడు నయనిక తన ఫ్రెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు చాలా జిగ్గిరిగా ఉంటారనమాట, అంత జిగిరిగిరి ఉన్నప్పటికి కూడా. సో ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయిపోయినావు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ అవుతూ వేరే వాళ్ళకి ఇద్దామని ఆలోచనతో, ఎంత మిస్ట్ ఫ్రెండ్స్ ఎంత మాత్రాన ఇక్కడ గేమ్ లెక్క తీసుకోవాలి, కరెక్ట్ ఆడాలి, అంతేగాని మనం మంచిగా మాట్లాడుకున్నావు కాబట్టి నువ్వు మంచిగా ఆడతలు అని చెప్తే కరెక్ట్ కాదు అట్లా. సో ఇక్కడ ఏమంటుంది అంటే, నీకు ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చినా నువ్వు, బట్ నువ్వు నన్ను ఈ విధంగా నామినేట్ చేస్తావు అని చెప్పేసి ఈమె ఫీల్ అయిపోయింది. సో ఆ ఫీలింగ్కే ఈమె ఇక్కడ రివెంజ్గా తీసేసింది అనమాట. మరి అది అనిపించదు, ఇప్పుడు సాయం చూస్తే ఎందుకు, ఆ సాయం గురించి చెప్పుకోవడం ఎందుకు, కరెక్ట్ కాదు కదా. నీకు నచ్చినప్పుడు నువ్వు ఉంటావు, నువ్వు మాట్లాడతలేవు, అదే చెప్పిండు అక్కడ నిన్న టాపిక్లో కూడా అదే మెయిన్గా అనమాట. సో వాళ్ళందరితో మింగిల్ అయిపోతున్నారు, వాళ్ళందరినీ సలహాలు తీసుకుంటున్నారు, అందుకనే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. బట్ నిన్న నీ దగ్గర రాలేదు, నువ్వు నాకు సపోర్ట్ చేసినా అని చెప్పేసి అన్నప్పుడు కూడా సపోర్ట్ చేసినావు బట్ నిన్న నీ దగ్గర రాలేదు, ఇది మైండ్లో పెట్టుకుని ఉంటున్నావు అన్నట్టు నా వీళ్ళు ఆరోపణ మెయిన్గా. సో నెక్స్ట్ నిఖిల్ ఆదిత్య వీళ్ళు ముగ్గురు అప్పుడు నిఖిల్కి దొరికింది. సో మణికంఠకు నయనికకి ఇచ్చిండు నిఖిల్ దొరికినప్పుడు. సో నయనికకి ఇస్తే తను విష్ణుప్రియను తీసేసింది, ఎందుకంటే ఎందుకు ఇంకా అసలు ఎంతూజియాజం లేదని చెప్పేసి అలా అని చెప్పేసి మాట్లాడింది. కాకపోతే ఏంటంటే దీని తర్వాత రీజన్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు మనకు అవసరం ఆ క్లాన్ చీఫ్ అవ్వడము, మన అందరం తీసేసి ఆఖరికి సోనియా మిగులుతుంది. సో సోనియా క్లాన్ చీఫ్ అయినప్పుడు ఆ తలనొప్పి పోతుంది కదా అనే విధానంగా నేను ఆలోచించి తీసేసిన, నీకైతే అర్థమైంది కానీ చెప్పేసి చెప్పింది అనమాట. సో తర్వాత ఫస్ట్ బాధపడే తర్వాత, ఎందుకంటే తన ఫ్రెండ్ తన ఫోటో తీసడం బాధ అనిపించిండే. కాకపోతే తర్వాతకి తనకు తను చెప్పిన ఆ ఎక్స్ప్లెనేషన్ తోటి యాక్సెప్టెడ్ అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసింది అనమాట. సో విష్ణు అండ్ ఇక్కడ నిఖిల్ చాలామంది ఉండే ఇక్కడ. కాకపోతే ఏంటంటే సేమ్ టైం ఒకసారి విష్ణువేమో అంటే విష్ణుప్రియ పైన పట్టుకుంది హ్యామర్, నెక్స్ట్ కింద నిఖిల్ పట్టుకున్నాడు. బట్ అక్కడ ఎంత ఇప్పుడు వీళ్ళు గివప్ ఇవ్వట్లే, ఈమె గివప్ ఇవ్వట్లే. సో ఇద్దరు అయిపోయేసరికి ఇక గుంజుకోవడం లాక్కోవడం సరే స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు నిఖిల్కి ఆపోజిట్ ఎవరెవరైతే ఇప్పుడు ముందు ఇప్పుడు ఆ బొమ్మలు అయితే పగిలిపోయి ఉన్నారో, సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ నిఖిల్కి ఇక్కడ నిఖిల్ని ఆపోజిట్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ విష్ణుప్రియ అయితే ఇచ్చారు అనమాట. తనపైన కూడా మరొకటి చాలా ఫీల్ అయిపోయింది, వీళ్ళందరికీ నేనంటే ఇంత కక్షణ అని చెప్పేసి. సో అప్పుడు విష్ణుప్రియకి ఇస్తే విష్ణు ఏం చేసినంటే ప్రేరణకి ఇచ్చింది. సో ప్రేరణకి ఇస్తే ప్రేరణ సోనియాతోటి తీసేసింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ తను చెప్పిన రీజన్ ఏంటంటే సోనియా బొమ్మను పలగొట్టడానికి. సో ఇక్కడ ఉన్న హౌస్మేట్స్లో ప్రతి ఒక్కరికి అందరితో కంపేర్ చేస్తే ఎక్కువ నీకు ఒకసారి క్లాన్ అయ్యే అవకాశం వచ్చింది, బట్ నువ్వు ఉపయోగించుకోలేదు. అలానే నిఖిల్ దగ్గరకు వచ్చి ఆ ఎగ్గిస్తే రెడ్ ఎగ్గిస్తే నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారం నాకు ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు దాన్ని సంబరపడకుండా మనల్ని ఆ విధంగా అనడం అనేది తను బాధపడడు, ఆ విషయం డిస్కస్ చేసిండు మాతో అని చెప్పేసి చెప్పింది అనమాట. అయితే అప్పుడు సోనియా అంటుంది కదా ఈ విషయం నేను నీకు చెప్పినా అని చెప్పేసి అనేది, నువ్వు నాకు చెప్పలే అంటే మరి నీకు సంబంధం లేదు కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటుంది. ఎందుకు ఏదన్నా కూడా ఇప్పుడు సోనియా అనే ఒక హౌస్మేట్ నిఖిల్తో మాట్లాడితేనే నిఖిల్ మాట్లాడాలనా, సో మీతో ఎవరు మాట్లాడొద్దా, వాళ్ళకి మంచిగా అనిపించలేదు ఆ ప్రవర్తన కరెక్టా అని చెప్పేసి అన్నప్పుడు నామినేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదే బాధ, ప్రేరణ వచ్చేసి నామినేట్ చేసింది సోనియాను, ఎందుకు సోనియా కాదు సారీ సీతను, ఎమోషనల్ అయిపోతుందని చెప్పేసి.
ఇప్పుడు అదే ఇప్పుడు పృథ్వీ వచ్చేసి మనని నామినేట్ చేసింది ఎందుకంటే ఫిజికల్గా ఉండట్లు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఫిజికల్ లేకపోతే నీకే బెనిఫిటే కానీ మరి ఎందుకు నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటున్నా నేనేమన్నా. సో అంతే, ఇక్కడ నామినేషన్ ప్రతిసారి కట్టినా ఉంటాయి అంతేగాని, ఇప్పుడు నువ్వు బ్యాహుజులు ఉన్నంత మాత్రాన నువ్వు పట్టించుకోవద్దు, నా లైఫ్తో నేను చూసుకుంటా అంటే కుదరదు కదా, ప్రతిదీ కూడా మ్యాటర్స్ ఇక్కడ, అందుకనే అంటుంది అనమాట. సో నువ్వు అట్లా రెడ్ బాల్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఈజీగా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, అంత హ్యాపీగా లేవు ఆ టైంలో. సో అక్కడ కూడా నువ్వు ఏదో నన్ను ఓడిపోయి అక్కడ కావాలనే స్ట్రాటజీగా నువ్వు నన్ను నాకు బాలిష్ణ అన్నట్టు అనడం కరెక్ట్ కాదన్నట్టు ఈమె చెప్తుంది మెయిన్గా. సో నెక్స్ట్ మణికంఠకు వచ్చినప్పుడు నయనికకి ఇచ్చిండు. సో నయనిక వచ్చేసి ఏం చేసిందంటే పృథ్వీని అవుట్ చేసింది. ఎందుకంటే నయనిక వర్షన్ ఏంటంటే లేడీ చీఫ్ ఉంటే బాగుంటుంది ఒకటి అని చెప్పేసి. సో నెక్స్ట్ పృథ్వీకి వచ్చింది, పృథ్వీ తీసుకొని సీతకి ఇచ్చిండు. సో సీత నయనిక తీసేసింది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయినటువంటి యష్ను తీసేసిన కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ ఫర్దర్గా నేను చీఫ్ అయితే ఇప్పుడు నేను చేసిన డిసిషన్కి కరెక్ట్గా జస్టిఫికేషన్ ఇవ్వలేను, అందుకనే తనకు ఏ విధంగా అయితే తీసేసినో చీఫ్ అయినప్పుడు నీకు కూడా అదేవిధంగా తీసేస్తున్నా ఆల్రెడీ చీఫ్ అయిన వాళ్ళని అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ప్రతిసారి ఒకటే ఒకటి, ఫస్ట్ వీక్ ఇంతమంది సీజన్లో ఫస్ట్ వీక్ కెప్టెన్ అయినప్పుడు, సెకండ్ వీక్ కెప్టెన్ అయినప్పుడు, సో అవకాశం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయినావు కాబట్టి మళ్ళీ నీకు అవకాశం లేదని కూడా ఛాన్స్ అలా కావాలని తొక్కేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఎవరు ఏం చేయలేము, మనం ఓన్లీ మనం మన వర్షన్ వినిపించడం తప్పించి కూడా హౌస్మేట్స్ ఉన్న ఒపీనియన్ తెలియదు కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్యాప్టెన్ అవ్వాలని వాళ్ళకు ఉండే ఆ టైంలో. ఇప్పుడు కూడా అంతే, ప్రతి ఒక్కరికి మిగతా వాళ్ళకి ఆల్రెడీ నువ్వు చీఫ్ అయిపోయినావు కాబట్టి నీకేంద్రా మాకు ఉండాలి కదా ఆలోచన అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నువ్వెంత పర్ఫెక్ట్ చేసినా నీకు ఫీల్ అయినా కూడా వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నా కూడా నువ్వు ఆల్రెడీ చీఫ్గా ఉన్నావు కాబట్టి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే తప్పే ఉందని చెప్పేసి వీళ్ళు అనుకుంటా అంటారు. కాబట్టి ఇక్కడ నయన్క ఆ విధంగా ఫీల్ అవ్వడంలో అలా తప్పేం లేదు, అలానే ఇక్కడ సీత చేయడంలో తప్పేదని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అది వాళ్ళు చూపించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకోసారి కూడా కావాలని ఉంది, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండి అనిపిస్తుంది వీళ్ళ వర్షన్. సో దీని తర్వాత మిగతా హౌస్మేట్స్ అందరూ అక్కడ ఆ హ్యామర్ పక్కన ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒకటి ఇచ్చిందనమాట అనౌన్స్మెంట్ ఏంటిదంటే లాస్ట్ వరకు మిగిలిన నయన్క హ్యామర్ తీసుకొని ఆ ఇద్దరిలో ఎవరికి ఇస్తామని చెప్పేసి అంటే సో నయన్క ఆలోచన చేసింది సీతకి ఇచ్చింది. సో సీత ఏం చేసింది ఇక్కడ ప్రేరణ బొమ్మ అనేది పలగొట్టింది, తద్వారా కొత్త క్లాన్కి అంటే ఉన్న క్లాన్కి న్యూ చీఫ్ అనమాట. దీని తర్వాత డిస్కషన్ జరిగినాయి మెయిన్గా విష్ణుప్రియకు, ఎందుకంటే విష్ణుప్రియకును సీతకు డిస్కషన్ జరిగింది, నేను ఇలా నువ్వు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఉంటే ఎవరిని తీసుకుంటానో తెలిసినప్పుడు నన్ను తీసుకోరా ప్లీజ్ అని చెప్పేసి విష్ణుప్రియ అయితే తన రిక్వెస్ట్ చేసింది. ఇది ఈ ఎపిసోడ్ రివ్యూ, నా అనాలిసిస్ రివ్యూ కాదు, రివ్యూ అంటే మరి ఓవర్ ఉంటాయి కానీ. బట్ నేను చెప్పినా కదా ఇక్కడ యష్మి అండ్ సోనియా డిస్కషన్లో ఎవరు కరెక్ట్ అనిపించిందో మీకైతే డిస్కస్ చేయండి, అంటే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.